తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజనీ అనే దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకి ఇస్తూ నియామక పత్రాన్ని అందించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదట రజనీ ఉద్యోగం ఇచ్చారు. తర్వాత సెక్రటేరియట్ కు వెళ్ళారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం పొందిన మహిళగా నిలిచారు రజనీ. అయితే రజనీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఏంటి, ఆ ఉద్యోగానికి జీతం ఎంత, ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఇదే. తాను ఇచ్చిన మాట ప్రకారం రజనీకి స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్టు మేనేజర్గా ఉద్యోగం ఇప్పించారు రేవంత్ రెడ్డి. ఈ ఉద్యోగానికి రజనీ అందుకునే జీతం నెలకు 50,000. ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేస్లో రజనీని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఇంతకాలం ఎదురు చూసినందుకు మంచి ఉద్యోగం రావడంతో రజనీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన జీవితాన్ని నిలబెట్టిన రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ ఇమోషనల్ అయ్యారు రజనీ. పుట్టుకతోనే మరుగుచ్చుగా పుట్టిన రజనీ బాగా చదువుకుంది. గతంలో ఉద్యోగం కోసం చాలా మందిని కలిసింది, కానీ ప్రతి చోట ఆమెకు నిరాశ ఎదురైంది. కొన్ని రోజుల క్రితం గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలిసింది రజనీ. తనకున్న కష్టాలను రేవంత్ రెడ్డికి వివరించింది. ఆమె కష్టాలు చూసి చలించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం రజనీకే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రజనీకి ఉద్యోగం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.